ఓకే, ప్రభు కృపను బట్టి ఓలియా ఛానల్, ఓలియా ముక్కల్ ఛానల్కు ప్రభు వేట మీ అందరికీ వందనాలు. చేరవచ్చిన ప్రతి బిడ్డలకు వందనాలు. మరి గ్రేస్ మెమోరియల్ వారికి కూడా మా తరపున వారికి వందనాలు తెలియజేస్తున్నాను. సారీ ప్రార్థించుకున్నాం. కృపగల రాజా, ప్రేమ తండ్రి, సర్వకృపగల రాజా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. దో ప్రభు మరి యొక్క సమయమును మాకు అనుగ్రహించిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ సమయంలో నీవు మాతో ఉండి మాతో మాట్లాడమని అడుగుతున్నాను ప్రభా. నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచండి, నీ మాటల చేత బలపరచండి. ఎవరైతే తండ్రి నాయన టీవీలో తండ్రి నాయన వర్తమానం వింటున్నారో ఆ బిడ్డలకు కూడా నెమ్మది శాంతి కూడా అనుగ్రహించి దేవా మా మాటలు వారికి వినికిలి ఉండి దేవా భద్రపరిచిన మహిం పొందుకోమని యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాను స్వామి, ఆమేన్. సరే వాక్యమును చూసుకుందాం. నాలుగో వచనము, ఆదికాండము 4వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. హెబెలు కూడా తన మందలో తొలుచూలను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హెబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. సహోదరి సహోదరులారా, ఈ సమయంలో హెబెల్ గురించి మనం కొన్ని తలంపులతో మనం నింపుకుందాం, కొన్ని ఆలోచనలు. హెబెల్ ఎలాంటి వాడు, హెబెల్ దేవునికి ఎలా ఉన్నాడు, హెబెల్ దేవునితో సహవాసం ఎలా ఉంది, హెబెల్ ఎవరి కుమారుడు అని మనం ఈ దినమున చేసుకుందాం. ఇక్కడ రాయబడిన మాట, హెబెల్ కూడా తన మందలో తొలుచులను పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. హెబెల్ చూడండి, ఆయన దేవునికి ఇష్టమైన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తుకును హెబెలుకు దగ్గర సంబంధం ఉందండి, దగ్గర సంబంధం ఉంది హెబెలుకును యేసుక్రీస్తుకు. అనగా హెబెల్ దేవుని దగ్గర నమ్మకమైన వాడుగా ఉన్నాడు. హెబెల్ దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ కనిపెట్టేవాడిగా ఉన్నాడు. హెబెల్ దేవునితో ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చి దేవుని సన్నిధానంలో ఉండిన హెబెల్. ఎందుకంటే హెబెలు దేవుడు ఏర్పాటు చేసుకున్న హెబెల్. అనగా ఇక్కడ ఇద్దరు కుమారులుగా కనబడుతున్నారు, హెబెలు కయీను. అనగా కయీను అయితే దేవునికి ఇష్టడు కాదు, హెబెల్ అయితే దేవునికి ఇష్టమైన వాడు. హెబెల్ దేవునితో ఎప్పుడు సాంగత్యం చేస్తూ, హెబెల్ దేవునితో ఎప్పుడు మాట్లాడుతూ మంచి శ్రేష్టమైన బలి ఇచ్చినట్టుగా కనబడుతున్నది హెబెల్. ఎందుకంటే హెబెలు దేవునికి ఇష్టడైన వాడు. హెబెల్ దేవునికి ఇష్టమైన వాడు కాకుండా మంచి బలిగా అర్పించిన వాడిగా ఉన్నాడు. సహోదరి సహోదరులారా, మనము దేవునికి సమర్పణ ఎన్నో చేస్తూ ఉంటాం, కానుకలు ఇస్తుంటాం, చందాలు ఇస్తుంటాం, మరి అంతేకాక ప్రత్యేక కానుకలు ఇస్తుంటాం. కానీ హెబెలులాగా మనం శ్రేష్టమైనది ఇచ్చినామా, హెబెలులాగా దేవునికి ఏమి ఇచ్చినాం, స్పష్టమైన మంచి దేవునికి ఇచ్చినామా, దేవునికి స్వచ్ఛమైనది ఇచ్చినామా. కయ్యేనులాగా కయ్యేను ఏం చేశాడు, తన పొలంలో పంటను తెచ్చి దేవుడికి ఇచ్చాడు. హెబెల్ ఏం చేశాడు, తన మందలో శ్రేష్టమైన తీసుకున్నాడు, మంచి పొట్టేళ్ళను తీసుకున్నాడు. మంచిదిగా అనగా పుష్టికరమైనదిగా ఆయన తీసుకొని దేవునికి బలి అర్పించాడు. మనము కూడా ఇస్తున్నామండి దేవునికి. ఏది ఇస్తున్నామండి దేవునికి, చెప్పేది ఒకటి చేసేది ఒకటి మనం చేస్తున్నాం ఈ దినాల్లో. ఎందుకనగా మనం మాట మీద నిలబడే వారంగా లేకుండా ఉన్నాం. హెబెలైతే శ్రేష్టమైన బలి ఇచ్చి దేవునితో ఎంతో తృప్తి చెంది ఉన్నాడు హెబెల్. కానీ హెబెలు
బలి ఇచ్చేదే కాకుండా నమ్మకమైన వాడుగా ఉన్నాడు. అందు మరి ఒకరి ఆ మాట చూసుకుందాం, 3వ 4వ వచనం. హెబెలు కూడా తన మందల తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి యెహోవా హెబెలును అతనికి లక్ష్యం పెట్టాను. హెబెల్ బలి లక్ష్యం పెట్టాడు యెహోవా దేవుడు. హెబెలు ఏదైతే పుష్టికరమైనది మంచిది ఎప్పుడైతే అర్పించాడో అది యెహోవా దేవుడు చూచి లక్ష్య పెట్టాడు. అవునండి, ఈ దినము మనం కూడా దేవాతి దేవునికి అర్పణలు ఇస్తున్నామే, కానీ అది యెహోవా దేవుడు అనగా యెహోవా దేవుడు నీకు అది లక్ష్య పెట్టాడని బలిని నువ్వు అర్పిస్తున్నావే, కానీ నువ్వు ఎలా అర్పిస్తున్నావు దేవునికి, నువ్వు దేవునికి ఎలా సమర్పణ చేసుకుంటున్నావు? మనం నిష్కపటముతో ఇస్తున్నావా లేదా సంకుచితమైన మనసుతో ఇస్తున్నావా? అందుకే బైబిల్లో ఇంకో చోట రాయబడుతుంది, ఏమంట ఎక్కడంటే కొత్త నిబంధనలో రాయబడుతుంది, అననీయ అప్పర్యాలు వారు కూడా తన సొంత భూమిని నమ్ముకున్నారు. అమ్ముకున్న తర్వాత వారు ఏం చేశారంటే కొద్ది దాచిపెట్టుకొని దేవాది దేవునికి సమర్పణ ఇచ్చారు. అననీయ సప్పుర్యాలు ఏం చేశారంటే కొంత దాపెట్టుకున్నారు, శ్రేష్టముగా ఇవ్వలేదు వాళ్ళు, మనస్పూర్వకంగా ఇవ్వలేదు వాళ్ళు. అననీయ సప్పురు ఇచ్చినట్లు నువ్వు నేను దినం ఇస్తున్నాం, హెబెలు ఇచ్చినట్టు మనం ఇవ్వడం లేదు. కొంత దాచిపెట్టుకున్నాము, కొంత దేవుడికి ఇవ్వడము, లేదా మంచి మంచి నోట్లు దాపెట్టుకోవడం, చినిపోయిన నోట్లు దేవునికి ఇవ్వడం, ఈ దినాల అలా జరుగుతున్నది. సహోదరి సహోదరులారా, హెబెల్ సమర్పణ ఎలా ఉన్నది, నీనా సమర్పణ ఎలా ఉన్నది, ఈ సాయంకాలం మనం ఆలోచించగా గ్రహింప శక్తి మనలో ఉండాలి. ఎందుకంటే హెబెల్ ఇచ్చిన బలికును, అననీయ సప్రియ ఇచ్చిన బలికును ఎంత వ్యత్యాసం ఉన్నదంటే అంత ఇంత కాదండి. ఎందుకంటే ఆయన హెబెల్ మంచి అర్పణంగా యెహోవాకి ఇష్టమైన అర్పణంగా ఇచ్చాడు, అననీయ సప్రిలో కొంత దాచిపెట్టుకొని దేవాది దేవునికి సమర్పణ చేశారు. అందుకని నీవు నేను కూడా ఈ దినం అలాగనే ఉన్నాం. సేవకులు కావచ్చు, పరిచారకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారు ఇచ్చే అర్పణ ఎలా ఉందంటే కొంత దాచిపెట్టుకోడు, కొంత ఇవ్వడం. అది దేవుడిని యెహో ఒప్పుకోడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒప్పుకోడు. యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, ఒక విధవరాలి కానుకను చూచాడు. విధవరాలి కానుక ఆమె హృదయపూర్వకముగా సమర్పణ చేసుకున్నది విధవరాలు. చూడండి ఎంత ఆమెను చూచాడు. అక్కడ ఉండేవారు ఎంతోమంది ఉన్నారు, కానీ ఎంతోమంది కానుకలు ఇచ్చారు, కానీ ఎంతోమంది వారికి తోచినది ఇచ్చారు, కానీ యేసుక్రీస్తు వాళ్ళు చూసింది ఇది ఎవరి అర్పణం అంటే ఒక విధవరాలి అర్పణం. ఎలా చూసి ఎంత ఆయనకు ఉండే దాంట్లో హృదయం సంపూర్తిగా సమర్పణ చేసుకొని ఆయనకు అర్పణ ఇచ్చింది. ఆమె కానుకను చూచాడు, ఆమె కానుకను ఆశీర్వదించాడు, ఆమెను దీవించాడు, హెబెలును కూడా దేవుడు దీవించాడు. హృదయపూర్వకంగా ఆయన మంచి పొట్టేళ్లను తెచ్చి సమర్పణ చేశాడు. విధవరాలు కూడా ఆమెకు ఉండిన దాంట్లో దాచిపెట్టుకోలేదు, ఆమె ఏమాత్రము దాచిపెట్టుకోకుండా ఉండేదాన్ని ఆమె హృదయపూర్వకముగా సమర్పణ చేసుకుంది. ఈనాడు నీవు నేను ఎలా సమర్పణ చేసుకుంటున్నాం, ఏది దేవునికి ఇస్తున్నాం, ఏది దాచిపెడుతున్నాం? జాగ్రత్త, దేవుడిని యెహోవా చూసేవాడు ఉన్నాడు. దాచిపెడుతున్నావా? అననీయ సప్రియాలు దాచిపెట్టినట్టు నువ్వు దాచిపెడుతున్నావా? అననీయ సప్రియాలు దాచిపెట్టుకొని ఇంతకే అమ్మినన్ను చెప్తున్నావా? అది ఎప్పటికీ చెల్లదు. హెబెల్ అర్పణ దేవుడు చూచాడు, మరి ఒక విధవరాలు కానుకను దేవుడు చూచాడు. మరి అంతేకాకుండా ఒక ఇంకో స్త్రీ మనం చూసుకుందాం ఇక్కడ. ఆ స్త్రీ కూడా ఒక పిడిగేటు పిండితో అప్పం చేసుకోవడానికి సిద్ధపడి ఉన్నప్పుడు ఒక దైవదాసుడు ఆయన ఇంటికి వచ్చి, అమ్మా ఒక అర్పము చేసి పెట్టుకున్నప్పుడు, అయ్యా ఒక పిండి ముద్ద పిండి మాత్రమే ఉంది, అమ్మా నువ్వు నాకు చేసి పెట్టు అన్నప్పుడు ఆమె మనసు పూర్తిగా అర్పము చేసి ఆ దైవదాసునికి పెట్టినట్టు ఉంది. ఆమె కూడా దాచిపెట్టుకోలేదు, ఆమె చేతిలో ఉండే పట్టెడు పిండి తప్ప
వేరే పిండి లేదు. ఆమెకును ఆమె కుమారునికి తప్ప వేరే వ్యక్తికి లేదు. అయినప్పటికీ దేవుని ప్రేమ కలిగి, దైవ దాసుని మీద ప్రేమ కలిగి, దైవ జనుల మీద ప్రేమ కలిగి ఆ అర్పణము అప్పము చేసి, ఒక అప్పము చేసి ఆ దైవదాసునికి పెట్టినట్టు ఉన్నది. అందుకే ఆ విధవరాలను కూడా దేవుడు ఆశీర్వదించాడు. చూడండి, ఒక ఎబెల్ అర్పణ ఎలా ఉంది చూడండి. విధవరాలు, ఇద్దరు విధవరాలు అక్కడ కనబడుతున్నారు. మరి అననీయ సప్పరియలు కూడా కనబడుతున్నారు. కానీ అననీయ సప్పరియల అర్పణ దేవుడు అంగీకరించలేదు. కానీ మరి ఇక్కడ కయ్యను కూడా ఉన్నాడు. కయ్యను కూడా అర్పణ ఉంది. కానీ కయ్యను కూడా అర్పణ దేవుడు ఆశీర్వదించలేదు. కానీ హెబెల్ ఏదైతే హృదయపూర్వకముగా హృదయమును నల్లగొట్టుకొని, హృదయమును చంపుకొని, ఆ హృదయమంతా దేవునికి సమర్పణ చేసి మంచి ఒక పొట్టేలును తీసుకొచ్చి బలి అర్పించేశాడు. చూడండి ఎంత మంచి కార్యం చేశాడు హెబెల్, ఎంత మంచి కార్యం చేశాడు. ఒక విధవరాలకు కూడా ఎంత మచ్చక్కటైన అర్థం. అర్పణము అర్పించింది అనగా కానుక ఇచ్చింది దేవునికి. ఆ కానుకను చూశాడు దేవుడు, ఆమెను అంగీకరించాడు, ఆశీర్వదించాడు. సహోదరి సహోదరులారా, టీవీ వర్తమానం చూసి సేవకులారా, దైవజనులారా, దైవ బిడ్డలారా, ఈరోజు నువ్వు దేవునికి ఎలా సమర్పణ చేస్తున్నావు? ఏమి కానుకలు ఇస్తున్నావు? నువ్వు ఏమి ఇవ్వబోతున్నావు? నీ మనసులో అనుకునేది ఒకటి అనుకుంటున్నావా, ఇచ్చేది ఒకటి ఇస్తున్నావా? నువ్వు మనసులో అనుకునేది అనుకుని ఇచ్చేది ఒకటి ఇస్తంటే దేవుడు నీ అర్పణ, నీ కానుక దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, నేను దేవునికి ఎంత ఇవ్వాలనుకుంటున్నావో, నువ్వు దేవునికి సాది ఇస్తే, ఆ కానుక ఇస్తే దేవుడు ఆ కానుకను చూస్తాడు. మనసులో ఒకటి అనుకుని ఇచ్చేది ఒకటి అయితే అది కాదు. అందుకే హెబెల్ కూడా మనసులో అనుకున్నాడు, సమృద్ధి ఇచ్చాడు, మంచి పొట్టెలను దేవునిచ్చాడు. అందుకే విధవరాలను ఆమె అనుకున్నది నేను దేవునికి ఇవ్వాలనుకుంది, హృదయపూర్వకముగా ఆమెకు దేవునికి ఇచ్చింది, దేవుడు ఆమెను తెచ్చాడు. మనము కూడా ఒకటి అనుకొని ఇంకోటి దేవునికి ఇవ్వకూడదు. ఇది దేవుడు చూస్తుంటాడు. మన దేవుడని యెహోవా చూచే దేవుడుగా ఉన్నాడు. నిన్ను నన్ను పలకరించే దేవుడుగా ఉన్నాడు. నిన్ను నన్ను శోధించే దేవుడుగా ఉన్నాడు. అలాగే అబ్రహాంను కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాముతో దేవుడు మాట్లాడినాడు. ఏమని మాట్లాడినాడంటే, అబ్రహమా అన్నాడు. అప్పుడు అబ్రహం ఏమన్నాడు, చిత్తము నాయనా అన్నాడు. అప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడు, నీ ఒక్కడే ఉన్న కుమారుణ్ణి నేను చూపించే చోట బలి ఇమ్మన్నాడు. తండ్రి కుమార్ తండ్రితో మాట్లాడినప్పుడు, తండ్రి అయిన దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు, అప్పుడు అబ్రహాం హృదయం ఏమైపోయింటుందో కొద్దిగా ఆలోచన చేసుకుందాం. ఒక్కొక్క కొన్ని నిమిషాలు మనం పరీక్ష చేసుకుందాం. అప్పుడు ఆయన, అయ్యో నా ఏకైక కుమారుని దేవాది దేవుడు అడుగుతున్నాడే అనుకున్నాడా? అయ్యో నా కుమారుని చంపితే అని అనుకున్నాడా? అయ్యో నా కుమారుని బలిస్తే ఎలా అనుకున్నాడా? లేదే, దేవుడు ఏదైతే చెప్పినాడో, అబ్రహాముతో ఏదైతే మాట్లాడినాడో అదే ప్రకారంగా అబ్రహాము దేవుని సన్నిధానంలో కుమారుని తీసుకుపోయి మొరియా కొండి ఎద్దుకు పోయి ఆ కుమారుని కాలు చేతులు కట్టి, కట్టెలు పేర్చి, ఆ కట్టెల మీద కుమారుని పండుపెట్టి చెయ్యి విత్తాడు. చూడండి ఆయన హృదయము, చూడండి ఎంత ధారాళం. ఏకైక కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి దేవుడు అడిగినప్పుడు దేవుని మాట ధిక్కరించకుండా, దేవుని మాటను తీసివేయకుండా ఆ ఏకైక కుమారుణ్ణి తీసుకుపోయి మొరియా కొండ మీద బలి ఇచ్చడానికి సిద్ధపడి ఉన్నాడు. నీవు నేను అలా సిద్ధపడుతున్నామా? ఈనాడైతే నీ కుమారుని అడగలేదు, ఎవరిని అడగలేదు, నీ హృదయమును అడుగుతున్నాడు. నువ్వు ఇవ్వలేవా దేవునికి? ఆనాడైతే పొట్టెళ్ళు ఇచ్చేవారు, ఆనాడు మంచి మంచి మేకపోతులు అలాంటి బలి ఇచ్చేవారు. మరి రాంగరంగా దేవుడు ఏమి అడగలేదండి. ఏమడుగుతున్నాడంటే నీ హృదయం అడుగుతున్నాడు. నీ హృదయం, ఎవరి హృదయము? నీ హృదయం అనగా విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని కీర్తనలో రాయబడిందండి. అవునండి, మనం విరిగి నలిగిన మనసు దేవునికి ఇస్తున్నామా? విరిగి నలిగిన మనసు దేవునికి సమర్పణ చేస్తున్నామా? ఎక్కడ ఇస్తున్నామండి? బయట ఒకటి, లోపల ఒకటి,
బయట ఒకటి చెప్తావు, లోపల ఒకటి చెప్తావు, నేను ఇస్తానని ధైర్యంతో మాట్లాడుతున్నావే కానీ మరీ దేవుని దగ్గరికి వచ్చేటానికే అది ఇవ్వలేకపోతున్నావు. జాగ్రత్త. హెబెల్ ఇచ్చిన అర్పణము దేవుడు ఆశీర్వదించినాడు, విధవరాలు ఇచ్చిన అర్పణము దేవుడు ఆశీర్వదించినాడు. అబ్రహం ఆయన మనసు చంపుకొని భార్యతో కూడా చెప్పకుండా మనసును హృదయంలో పెట్టుకొని ఆయన దేవునితో దేవుని వైపు చూచాడు. దేవుని వయసు దేవుని వైపు చూచాడు కానీ యెహోవా యీరే అన్నాడు. అనగా యెహోవా యీరే అనగా యెహోవా చూచుకొనును. ఆయన ధైర్యం కలిగి కుమారుని పిలుచుకొని నిప్పును కత్తెను కట్టెలను పెట్టుకొని కుమారుని పిలుచుకుపోయాడు. ఎంత సంతోషం, ఎంత ఆనందం చూడండి. ఈరోజు అయితే ఈ దినాలైతే ఎవరైనా ఇవ్వగలరా? ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే మన హృదయం పగిలిపోతుంది. ఈనాడు మన హృదయం నలిగిపోతుంది. బిడ్డలకి ఏం చెప్పాలా, భార్యకి ఏం చెప్పాలా, బంధువులకి ఏం చెప్పాలని మనం తల్లడిల్లిపోతున్నాం. కానీ ఆనాడు అబ్రహం అయితే భార్యతో కూడా ఒక మాట చెప్పలేదు. మరి అబ్రహం శిష్యులతో కూడా వెళ్తున్నాడు, గాడిదను గాడి గంత కట్టి కట్టెలేసుకున్నాడు. మళ్ళీ ఇద్దరు శిష్యులను పిలుచుకుపో, ఆ శిష్యులతో కూడా అబ్రహం చెప్పినట్టు లేదండి. మరి కుమారుడు కూడా మాట్లాడుతున్నాడు, నాయనా నిప్పు ఉంది కానీ కట్టెలు ఉన్నాయి, కత్తి ఉన్నది, పొట్టేలేది అన్నప్పుడు తండ్రి హృదయం ఎలా నలిగిపోతుందో కొన్ని నిమిషాలు ఆలోచన చేసుకుందామండి. అప్పుడు అబ్రహం చెప్పిన మాట ఏమన్నారు తెలిసినా, యెహోవా యీరే అనగా యెహోవా చూచుకొను. ఎంత విశ్వాసం చూడండి. అలాంటి విశ్వాసంలో మనం ఉండాలి. బలి అడిగినాడా వెంటనే మనం బలి అర్పించేవారిగా ఉండాలి. బలిని వెనక్కి తీసుకునే వారిగా ఉండకూడదు. ఆ బలి కూడా ఎలా ఉండాలంటే కుంటిది కానీ గుడ్డిది కానీ ఉండకూడదు. కుంటిది గుడ్డిది ఉన్నట్లయితే ఆయన అర్పణను స్వీకరించేవాడు కాదు. ఆ అర్పణను స్వీకరించే దేవుడుగా లేడు ఆయన. ఎందుకంటే నువ్వు కుంటిది ఉంటావు, గుడ్డి తీస్తున్నావు కాబట్టి ఆయన అర్పణను స్వీకరించేవాడు కాలేడు. మన అర్పణ ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలా, మన అర్పణ ఎలా ఉండాలంటే రీతిగా ఉండాలా, మన అర్పణ ఎలా ఉండాలంటే అది కుంటిది కానీ గుడ్డిది కానీ ఉండకూడదు. అది శ్రేష్టమైన బలిగా ఉండాలి. నువ్వు ఇచ్చే కానుక కూడా శ్రేష్టమైన కానుకగా ఉండాలి. అనగా నీ మనసు నొచ్చుకొని ఆ కానుక ఇవ్వ అవసరం లేదు. నీ మనసును నచ్చుకోకూడదు. దేవునికి ఇచ్చేటప్పుడు నీ మనసు సమృద్ధిగా ఉత్సాహంతో ఉల్లాసముతో దేవునికి మనము ఆ కానుక సమర్పించేవారిగా ఉన్నారు. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు 4:2, ఎప్పుడు హెబెల్ అర్పణ ఆయన దేవుడు స్వీకరించినట్లున్నది. మరి ఒక దూరం మాట చూసుకుందామండి. ఇక హెబెల్ కూడా తన మందలో తొలుచులు పుట్టిన వాటిలో త్రవ్విన వాటిని కొన్ని తెచ్చాను. క్రొవ్విన వాటిని అంటే క్రొవ్వు అనగా బలిష్టమైనది, బలము కలది, శక్తి కలది. అలాంటి బలి హెబెల్ దేవునికి ఇచ్చాడు. అలాంటి బలి దేవుని యొద్దకు తెచ్చాడు. శ్రేష్టమైన బలి, అమూల్యమైన బలి, దేవునికి అంగీకారమైన బలి ఆయన హెబెల్ అర్పణ ఇచ్చాడు. చూడండి, అందుకే దేవుడు ఆయన బలిని అంగీకరించాడు. ఈనాడు మనం ఎన్నో కానుకలు ఇస్తున్నామే కానీ, అయ్యో నేను అంత ఇస్తున్నాయా, అయ్యో నేను ఇంత ఇస్తున్నాయా అని మాట్లాడుతున్నామే కానీ దేవుడు అంగీకరించినది ఏది? శ్రేష్టముగా ఎవరైతే ఇస్తారో. కొత్త నిబంధనలో రాయబడుతుంది, సుంకరి పరిసయ్యుడు ఇద్దరు ఉంటారండి. సుంకరి వచ్చి బయట ఉంటాడు, పరిసయ్యుడు వచ్చి దేవుని ఆలయంలోకి వచ్చి ఆయన హృదయమును చించుకొని ఆయన హృదయమును పగలు కొట్టుకొని, అయ్యో నేను చోట్ల వలె వాళ్ళు వలె వీళ్ళు వలె ఉండకూడదని ఆయన దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన సుంకరి అయితే దేవుని ఆలయం బయట నిలబడి హృదయమును పగలు కొట్టుకొని, దేవా నీ వైపు నిన్ను చూడ్డానికి యోగ్యత లేదు నాయనా, నిన్ను ప్రార్థించటకు యోగ్యత లేదయ్యా, నిన్ను ఆరాధించటకు నాకు శక్తి లేదని ఆయన రొమ్ము కొట్టుకొని ఆయన అక్కడ ఆరాధన చేస్తున్నాడు. చూడండి, ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? సుంకరి ప్రార్థన విన్నాడు. అలాగనే మనము ప్రార్థించేటప్పుడు కానీ, బలి ఇచ్చేది కానీ, కానుకలు ఇచ్చేది కానీ, ఏదైనప్పటికీ కూడా నీ హృదయపూర్వకముగా దేవునికి సమర్పణ చేయాలి, ఆ దేవునికి ఇవ్వాలి.
నువ్వు ఆశయమాశగా దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు దాన్ని అంగీకరించేవాడు కాదు, దేవుడు దాన్ని స్వీకరించేవాడు కాదు. శృంగరి ఆయన హృదయమును పగులు కొట్టుకున్నాడు, ఆయన హృదయమును దంచుకున్నాడు. అందుకే కీర్తనలో రాయబడి వీరికి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అన్నాడు. ఆ బలి ఎవరిచ్చాడో శృంగరి ఇచ్చాడు. హృదయమును సమర్పణ చేసుకున్నాడు, హృదయమును నలుగుకొట్టుకున్నాడు, హృదయమును చెప్పుకున్నాడు. అయినా నీవు నేను దినమును అలా చేసుకుంటున్నామా? అయా దినాలు లేవండి, భయంకరమైన దినాలు రాబోతున్నాయని. ఏదైతే దేవునికి నువ్వు ఇవ్వాలనుకున్నావో అది దేవునికి సమర్పణ చేయి. దేవునికి నీ హృదయపూర్వకం కలిగి ఆయన హృదయంలో ఒకటి చేసేది ఒకటి అయితే దేవుని దగ్గరికి రావద్దండి. దేవుడు దాన్ని తీసుకునేవాడు కాదు. ఎందుకంటే మన హృదయం ఎలా ఉండాలంటే నిష్కప్పనమైనగా ఉండాలి. ఎప్పటికీ ఆ హృదయం నిందారహితంగా ఉండాలి. దేవునికి ఇచ్చేటప్పుడు దేవునికి ఇచ్చేది ఏదైనా కూడా అది శ్రేష్టముగా ఉండాలి. అది అపవిత్రముగా ఉండకూడదు, పవిత్రంగా ఉండాలి. ఆ బలి ఎలా ఉండాలంటే పవిత్రముగా ఉండాలి. అలాంటి బలి నువ్వు ఇస్తున్నట్లయితే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, దేవుడు నిన్ను దగ్గరికి తీసి నీ అవసరతలన్నీ ప్రతి అవసరమును దేవుడికి తీరుస్తాడండి. టీవీ ప్రేక్షకులారా, ఈ వర్తమానమును వింటున్నావా? అలా అయితే నువ్వు ఎలాంటి అర్పణం ఇస్తున్నావు? నువ్వు ఎలా దేవునికి దహన బలి ఇస్తున్నావు? ఎలా దేవునికి నువ్వు నిరుదాయాన్ని ఇస్తున్నావు? ఈ టీవీ ఎవరైతే టీవీ ఈ వాక్యం వింటున్నారో జాగ్రత్త కలిగి విని నీ హృదయమును దేవునికి సంపూర్తిగా సమర్పణ చేసుకొని హెబేలులాగా, హెబేల్ ఆయన హృదయంలో కపటము లేకుండా, ఆయన హృదయంలో ఎలాంటి కల్మషం లేకుండా అనక క్రొవ్విన పొట్టేలను పట్టుకొచ్చాడు. ఇక్కడ చక్కగా రాయబడింది హెబేల్ ఆదికాండం 4:2 చక్కటైన మాట ఇచ్చినాడు. క్రొవ్విన వాటినే తెచ్చాడు కానీ బలహీనమైన వాటిని తేలేదు. ఓకే, బలహీన వాటిని తేలేదండి, బలము కలిగిన దాన్ని తెచ్చాడు. మనము కూడా ఈ దినము బలహీనమైన దేవునికి కానుకలుగా ఇవ్వకూడదు. ఏదైతే శ్రేష్టముగా ఉన్నదో అది శ్రేష్టతను కలిగి మనం దేవునికి సమర్పణ చేయాలని దేవుడు ఈ దినమున ఈ టీవీ ఒలివా టీవీ ఛానల్ ద్వారా మీకు హెచ్చరిస్తున్నాడు. అనగా ఈ దినము నీ హృదయం దేవునికి సమర్పించు, ఈ దినం దేవునికి నీ హృదయం సమర్పించు. సమయం లేదు, రేపు ఇస్తానులే, మర్నాడు ఇస్తానులే, వచ్చే సంవత్సరం ఇస్తానులే, రాబోయే సంవత్సరమే ఇస్తానులే అని కొనుక్కోకుండా నీ హృదయంలో దేవుడు ఏది ప్రేరేపిస్తున్నాడో అది తక్షణమే దేవునికి ఇవ్వాలని కోరుతున్నాను. ఈ గ్రేస్ ఆఫ్ ప్రేయర్ తరపున మీకు విన్నవించుకున్నదేమనగా, మనము దేవునికి సమర్పణ చేసుకునేది ఏదైతే ఉన్నదో అది ఖచ్చితంగా దేవునికి శ్రేష్టమైన బలిగా ఇవ్వాలని కోరుతున్నాను. మీరు బలహీనతది కాదు, బలము కలిగినది, శక్తి గలది, పుష్టి కలిగలది ఇవ్వాలని దేవుడు మిమ్మలను ప్రేరేపిస్తున్నారు. ఈ వాక్యము ఈ టీవీ ద్వారా ఎవరైతే వింటున్నారో, ఎవరైతే విన్నారో, మనము కూడా హెబేలులాగా, మరి మనము కూడా విధవరాలు కానుక ఎలా అయితే ఇచ్చిందో అలాగా మనం దేవునికి పూర్తి మనస్సుతో సమర్పణ చేసుకొని ఆశామాషగా కాదండి, మనం చినిగిపోయినవి వేయకూడదు, మనం బలిష్టమైనవి వేయకూడదు. మనం దేవునితో మనం సహవాసం కలిగి దేవుని ప్రేమ కలిగి దేవునికి ఇష్టమైన బలి మనం ఇచ్చేవారుగా ఉందాం. ఈ ఒలివా టీవీ ఛానల్ ద్వారా మిమ్మలను హెచ్చరిక చేస్తూ ప్రార్థన చేస్తున్నాం. కృపగల రాజా యేసయ్య, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇదో ప్రవాహ సమయంలో ఇచ్చేదాన్ని బట్టి దేవుడిని మాటలు పెట్టాయి, నీకే వందనాలు ప్రభా. ఈ మాటలన్నీ దీవించండి ప్రభా. ఈ ఛానల్ ద్వారా ఎవరైతే మాటలు వింటున్నారో, ఈ ఛానళ్ళ ద్వారా ఎవరైతే ఈ స్వరమును వింటున్నారో, ఈ ఛానళ్ళ ద్వారా ఏ మాటలు వారి చెవిన ఉన్నాయో వారు తండ్రి మాటలు విని బహుగా అభివృద్ధి పొంది ఆశీర్వదించబడి ఈ ఒలివ టీవీ ఛానళ్ళ ద్వారా దో ప్రభా మా గ్రేస్ ఆఫ్ జీజస్ ద్వారా తండ్రి మాటలు అందించబడినాయి.
ఈ మాటలన్నీ దీవించి బలపరిచి మహిం పొందుకోమని యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాను స్వామి. ఆమేన్.